సో గైస్ ప్రెజెంట్ అయితే బ్యాగ్స్ అన్ని లగేజ్ రూమ్ లో అయితే పెట్టేసాం క్లాక్ రూమ్ లో బ్యాగ్స్ పెడుతున్నాను సో తుమారా నామ్ క్యా హై రేష్మా రేష్మా నైస్ నేమ్ హై బోలో కిస్కో బోల్నా భయ్యా माइनस सिक्स डिग्रीज एक्चुअली माइनस सिक्स डिग्रीज लाइफ टाइम एक्सपीरियंस इधे एपड़ू अला चेयले इधन हर हर महादेव राहुल चला चला सी वेट इट्स गोइंग टू बी स्नोफॉल स्नोफॉल अब गाइस शिवय्य आज्ञ लेनिदे चीम कूडा कुट्टदु अने माट एंत निजमो आ शिवय्य आज्ञ लेनिदे आयन दर्शनं कूडा कलगदु अने माट कूडा अंते निजम प्रति हिंदू तन जीवितंलो चाला पुण्यक्षेत्रालु तिरिगि उंटाडु कानी आयन पिलुपु रानिदे ఆయన వైపు ఒక్క అడుగు కూడా వేయలేము ఒకవేళ ఆయన పిలుపు వస్తే ఏ ఆటంకం వచ్చినా కూడా మనల్ని ఆపలేదు ఇదే కేదార్నాథ్ క్షేత్రం రండి నాతో పాటు ఈ కేదార్నాథ్ యాత్రలో పాల్గొనండి జై శ్రీ కేదార్ గైస్ ప్రెజెంట్ వచ్చేసి గౌరీకుండ్ దగ్గరికి వెళ్తున్నాము సోన్ప్రాక్ నుంచి సోన్ప్రాక్ అయితే 1 అవర్ బ్యాక్ రీచ్ అయ్యాము రీచ్ అయిన తర్వాత లైక్ జస్ట్ చిన్న ఫుల్ ఆకలిగా ఉండే పరోటా తినేసాము ఓకే ఇట్స్ గుడ్ అంటే లైక్ అంత అయితే ఎక్స్పెక్ట్ చేయలేము బట్ ఓకే మేనేజ్ చేయొచ్చు పరోటా తిన్నాము బాగుంది టేస్ట్ అయితే బాగా పర్లేదు బాగానే ఉంది అండ్ ప్రెజెంట్ అయితే వెళ్తున్నాము ఇక్కడ నుంచి అయితే లొకేషన్ చూసినా కూడా 20 కిలోమీటర్స్ అని అనిపిస్తుంది బట్ చాలామంది 22 కిలోమీటర్స్ అని అంటున్నారు నాట్ షూర్ అక్కడికి వెళ్ళేదాకా నాకు క్లారిటీ ఉండదు సో వెళ్దాం ఇప్పుడు ప్రెజెంట్ గౌరీకుండ్కి వెళ్ళి అక్కడ రూమ్ చూసుకొని రూమ్ డార్మెంటరీ చూసుకొని డిపెండ్స్ ఆన్ ద కాస్ట్ అక్కడ అయితే వెళ్తాము రిజిస్ట్రేషన్ అయిపోయింది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నాం మేము యాక్చువల్లీ సో గైస్ ప్రెజెంట్ అయితే బ్యాగ్స్ అన్ని లగేజ్ రూమ్లో అయితే పెట్టేసాం క్లాక్ రూమ్లో సో క్లాక్ రూమ్ అయితే ఏదైనా బ్యాక్ సైడ్ ఉంది క్లాక్ రూమ్ సో ఇదే గైస్ క్లాక్ రూమ్ సో ఇక్కడే క్లాక్ రూమ్ దగ్గర అయితే లగేజ్ పెట్టాము చెప్పాలంటే పెద్దగా ఏమైతే లేదు లైక్ నార్మల్గా హోటల్ ఉంది ఇక్కడే క్లాక్ రూమ్ కూడా అవైలబుల్ ఉందన్నమాట పైన పెట్టేసారు మన బ్యాగ్స్ బ్యాగ్స్ పెడుతున్నాను సో ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాము గౌరీకుండ్ నుంచి సో యాక్చువల్లీ గౌరీకుండ్ నుంచి 16 కిలోమీటర్స్ కాదు ఎక్కువ ఉంటుందనేసి చాలామంది చెప్పారు బట్ లొకేషన్ మ్యాప్ గూగుల్ మ్యాప్స్లో చూసినా కూడా 16 కిలోమీటర్స్ ఇస్తుంది ఇప్పుడు నాకు ప్రెజెంట్ వచ్చేసి నేను ఇంకా 15 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను ఇంకో 3 కిలోమీటర్స్ ఉంది జంగల్ చెట్టుకి ఎక్కడ చూసినా కూడా ఎవ్రీ 1 కిలోమీటర్కి వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి టైం వచ్చేసి 2:40 అవుతుంది దానికి పోయి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి జంగల్ చెట్లు ఆగదామనేసి అనుకుంటున్నాము యాక్చువల్ నాతో పాటు ఇంకో ముగ్గురు జాయిన్ అయ్యారు సో గైస్ మధ్యలోకి వచ్చి ఆగాము మాతో పాటు ఇంకో ఇద్దరు వచ్చారు టోటల్ 3 మెంబర్స్ యాడ్ అయ్యారని చెప్పాను కదా సో నాతో పాటు అయితే ఒక అతను ఉన్నాడు పక్కనే బట్ ఇద్దరు మాత్రం అక్కడనే స్టక్ అయిపోయారు ఇంకా రావట్లేదు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము సో ఇక్కడ కూర్చున్నాము ఎంత ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది అంతే 3 కిలోమీటర్స్ కంప్లీట్ అయితే ఇంకా మోర్ 13 కిలోమీటర్స్ ఉంది సో అంటే లైక్ ఇక్కడ డిస్టెన్స్ ప్రకారం ఇక్కడ సైన్స్ ప్రకారం చెప్తున్నాను చూసా అన్ని ఇక్కడ రేట్స్ అంతే అన్ని డబుల్ రేట్స్ ఉన్నాయి మొత్తము అండ్ ప్రతి లైక్ ప్రతి 1/2 కిలోమీటర్కి మనకు వాష్రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అన్ని ఫ్రీ ఆఫ్ వాష్రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి చూద్దాం ఇంకా పైకి వెళ్దాం పైకి వెళ్తే ఎలా ఉంటుందో వెదర్ అయితే నార్మల్గా ఉంది అంత ఇబ్బందిగా అయితే ఏం అనిపించలేదు కొంచెం మనకు బ్యాగ్ లగేజ్ ఉండడం వల్ల కొంచెం టైర్డ్ అయినట్టు అనిపిస్తుంది బట్ ఇట్స్ ఓకే మేనేజబుల్గా అయితే ఉంది ఉన్నారు అందరు వస్తున్నారు నేను ఇక్కడ చూస్తే కనుక ఈ మన గుర్రాలను తీసుకొని వస్తున్నారు కదా వాటి వల్ల కొంచెం ఇబ్బంది అయితే ఉంది మనకు లైక్ అవి ఎప్పుడు వస్తాయి వచ్చినప్పుడల్లా సైజ్ ఎరిగిపోవాల్సి వస్తుంది ఎందుకంటే వాటికి అడ్డం వెళ్ళినా అవి మనకు అడ్డం వచ్చినా కూడా మనకే ప్రాబ్లం అనిపిస్తుంది సిచ్యువేషన్ ఇక్కడ జస్ట్ లైక్ బాలయ్య డైలాగ్ అయితే గుర్తొస్తున్నాము చూడాలి పైనుంచి అయితే హెలికాప్టర్ అయితే అవైలబుల్ ఉంది హెలిప్యాడ్స్ మనకు అక్కడ గౌరీకుండ్లో కూడా ఉంటాయి అక్కడ నుంచి అక్కడ మన కేదార్నాథ్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో హెలిప్యాడ్ కూడా ఉంటుంది ఎవ్రీ 500 మీటర్స్కి వాటర్ కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ
ఇక్కడ చూస్తే ట్యాప్స్ ఉన్నాయి, ట్యాప్ వాటర్ అయితే వాటర్ కూడా వస్తున్నాయి. గ్లేషియర్ వాటర్ కంప్లీట్గా ఫ్రెష్ ఉంటుంది, మనం తాగొచ్చు. తాగినా కూడా ఏం కాదు, కానీ చాలా కూల్గా ఉంటాయి వాటర్ మొత్తం. చాలా అంటే చాలా కూల్గా ఉంటాయి. వచ్చేదారిలో ఒక కీరా అయితే తీసుకున్నాను నేను. సో దాని కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ. 50 రూపీస్ ఎక్కువ అంటారా? కాదు, ఇంత పైకి తీసుకురావడం వల్ల అక్కడ యాక్చువల్లీ ఇంత పైన వాళ్ళు ప్రొవైడ్ చేయడం అదే గ్రేట్. అసలు ఇక్కడ 50 రూపీస్ రీజనబుల్ అని చెప్పొచ్చు. మన కింద అంటే దొరుకుతుంది కానీ ఇక్కడ 50 రూపీస్ అయితే రీజనబుల్కి వస్తాయి. సో రేట్స్ అయితే డబుల్ రేట్స్ ఉన్నాయి అన్నిటికీ. వాటర్ బాటిల్ అయినా సరే, కీర అయినా సరే, అన్నీ డబుల్ రేట్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మేము 4 కిలోమీటర్స్ వచ్చేసాము. ఆల్మోస్ట్ జంగల్ చెట్టి వరకు అయితే వచ్చాము. కంప్లీట్ ఒక కొండ అయితే ఎక్కినామన్నట్లు అనిపిస్తుంది, బట్ చూడాలి మీదికి వెళ్తే ఇంకా తెలుస్తుంది. కంప్లీట్గా పైకి ఎక్కడమే ఉంది కానీ కిందికి దిగడం అయితే ఇప్పటివరకు లేదు. చలో వెళ్దాం ఇంకడ ముంగడికి. సో గైస్, మీరు వచ్చేటప్పుడు లైక్ రెయిన్ కోట్ ఆర్ స్వెటర్ ఆర్ ఎన్ని గ్లౌజెస్ మేము మర్చిపోతే కనుక మీరు హరిద్వార్లో కూడా పర్చేజ్ చేయొచ్చు. మీకు హరిద్వార్లో మార్కెట్ ఉంటుంది. మేము రైల్వే స్టేషన్ దిగగానే, రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగగానే బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్కి వెళ్తే మీకు మార్కెట్ ఉంటుంది, హరిద్వార్ మార్కెట్. సో మీరు అక్కడ పర్చేజ్ చేయొచ్చు. బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగుంది. అండ్ మీరు ఫుడ్ కావాలంటే ఫుడ్ కూడా అక్కడ తినొచ్చు హరిద్వార్లో. సో ఇన్ కేసు ఏం మర్చిపోయినా కూడా, మర్చిపోయామని అనుకోకుండా ఒకసారి హరిద్వార్ మార్కెట్కి వెళ్తే కనుక మనకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి, లైక్ ట్రెక్కింగ్ రిలేటెడ్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో వస్తే మాత్రం హరిద్వార్ మార్కెట్ని విజిట్ చేయడం మర్చిపోకండి. చిన్న క్యాంటీన్లా ఉంది. సో అక్కడ ఆగేసి లైక్ మన వాళ్ళు మన నాతో పాటు వచ్చిన వాళ్ళు పరోటా తిన్నారు. అండ్ నేను కొంచెం టీ తాగేసి మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ చేశాను. క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది, జస్ట్ 4 కిలోమీటర్స్ మాత్రమే ట్రెక్కింగ్ కంప్లీట్ అయింది. యాక్చువల్లీ ఇంకా 18 కిలోమీటర్స్ ఉంది. మనకు లొకేషన్ గూగుల్ మ్యాప్స్లో చూపించే లొకేషన్ రాంగ్ అయింది. అండ్ ఇక్కడ ఉన్న బోట్స్ ఉన్నాయి, లైక్ ఇక్కడ కూడా 16 కిలోమీటర్స్ అనేది ఉంది. బట్ యాజ్ వి డిస్కస్డ్ ప్రీవియస్లీ, మన పాత వీడియోలో మాట్లాడాం కదా, అది 22 కిలోమీటర్సే. సో పదని ఇంకా వెళ్ళాలి. చలో 4 కిలోమీటర్సే కంప్లీట్ అయింది. నెక్స్ట్ భీంబలి లొకేషన్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఇంకో 4 కిలోమీటర్స్ ఉంది. ఇంకో 4 కిలోమీటర్స్ దాటిన తర్వాత మనకు టెంట్స్ ఉంటాయంట మ్యాక్స్. మేము ఇక్కడే స్టే చేద్దాం అనుకుంటున్నాము, ఎందుకంటే మేము ఆల్రెడీ యాక్చువల్ రేపు చేయాల్సిన ట్రెక్కింగ్ ఈరోజు స్టార్ట్ చేసాము. సో అది ఒక అడ్వాంటేజ్ మాకు. ఈరోజు హాఫ్ కంప్లీట్ చేసి రేపు హాఫ్ కంప్లీట్ చేసినా కూడా మాకు బెనిఫిటే. ఈరోజు ఎక్కువ రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు అలాగే. సో వెళ్ళాలనేది వెళ్తున్నాము. ముంగట గ్లేషియర్స్ అనిపిస్తున్నాయి లైట్ లైట్గా, ఎండ్ అయితే వెళ్ళిపోయింది. సో వెదర్ చేంజ్ అయిపోయింది. సో మొత్తం ప్యాక్ చేసేసాను. కిలోమీటర్ దర్ద నేర ఠండీ నీ లాగే గరం అచ్చా తుమ్ జాకెట్ బహుత్ అచ్చా తుమ్హారా నామ క్యా రేష్మా నైస్ నేమ్ హాయ్ బోలో ఇంకో బోలో ఏ కెమెరా కో దేఖే బోలో సబ్ లోగ్ దేఖ్ రే తుమ్కో కాఫీ దేఖ్ రే భయ్యా వో దేఖేంగే అబ్ తో నహీ దేఖ్ రే ఫిలాల్ లేకిన్ దేఖేంగే అచ్చా యూట్యూబ్ మే ఆతా హై భయ్యా హాన్ యూట్యూబ్ మే ఆతా హై క్యా బోల్ లే క్యా బోల్ కే ఆతే కేటా తుమ్హారా నామ బోలో క్యా బోల్ లేతే రేష్మా సబ్ లోగ్ బోల్తే సబ్ లోగ్ కామెంట్స్ మే లిఖ్తే రేష్మా ఇస్ ఏ క్యూట్ గర్ల్ ఓకే బహుత్ అచ్చి గర్ల్ బచ్చి బోల్కే ఆర్ స్ట్రాంగ్ హే ఇత్తా ఊపర్ జాకే ఆయి అకేలీ అకేలీ నీ ఆయి హా పోయి ఫ్యామిలీ కే సాథ్ భయ భయ ఉన్కే సాథ్ ఆయి
ये मेरे भैया नहीं है और इनकी एक क्या दीदी जैसी है, दीदी है इनकी एक। अच्छा। और मेरी मम्मी है। ओके। और पापा है और आंटी है, एक मैं हूँ। अच्छा अच्छा, कैसा लगा दर्शन? अच्छा हुआ भगवान का? हाँ अच्छा हुआ, फोटो खींचे। अच्छा, और बर्फ है वहाँ पर? बर्फ हाँ, अभी नहीं गिरने वाला। तुम देखे बर्फ को, छू के देखे, हाथ पूरा लाल हो गया तुम्हारा, पूरा लाल हो गया। अच्छा अच्छा, ठंडी होती है ना थोड़ी। हाँ हाँ हाँ, ठीक है रेशम, बाय बोल एक बार, बाय गाइस। सो गाइस इपला चूसर कदा चाला क्यूट गा उंदी अम्माई, सो तन पेरु रेश्मी, रेश्मी अनुकुंटा, नाकु प्रॉपर्गा గుర్తులేదు, చాలా అంటే చాలా క్యూట్ గా ఉంది, సో చాలా బాగా మాట్లాడుతుంది, ఫుల్ యాక్టివ్, సో వెళ్తున్నాను ఇంకా పైకి వెళ్తున్నాను చూడాలి. యాక్చువల్ టైం వచ్చేసి 5:20 అవుతుంది, ఇంకా చాలా దూరం వెళ్ళాలి, చెప్పాను కదా మధ్యలో చూస్తాము, ఎక్కడైనా ప్రాపర్ స్టే ఉంటే కనుక అక్కడ ఆగిపోతాము, ఆగి మళ్ళీ రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతాం ట్రెక్కింగ్. సో నాతో పాటు ఉన్నారని చెప్పాను కదా, సో వాళ్ళు మేము డిసైడ్ అయింది ఏంటంటే రూమ్ని అందరం షేర్ చేసుకోమని వచ్చి అయితే అనుకుంటున్నాము, రేపు పాసిబుల్ అయితే కనుక అందరం షేర్ చేసుకొని రేపు మార్నింగ్ మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తాము. గజ్ ఇక్కడ రెండు వేస్ ఉన్నాయి, సో ఇలా కిందికి వెళ్ళి అలా ఉండి మళ్ళీ అలా లిఫ్ట్కి వెళ్ళిపోతున్నారు పైకి. అండ్ ఇక్కడ ఒక వే ఉంది, స్ట్రైట్గా వెళ్తే ఇంకో బ్రిడ్జ్ ఉంది అక్కడ ముంగట, సో ఆ బ్రిడ్జ్ని ఫాలో అయ్యి వెళ్తున్నారు, అక్కడ నుంచి మళ్ళీ అలా పైకి వెళ్ళాలి, పై నుండి మళ్ళీ అలా వెళ్ళుకుంటూ ఆ కాలనీకి వెళ్ళాలి. చలో మనమైతే ఇది కంటిన్యూ చేస్తాం ఇదే వేని, కిందికి అయితే వెళ్ళట్లేదు. చలి పెరిగే కొద్ది కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అయితే వస్తుంది, ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను, సో మోస్ట్లీ దీని తర్వాత బ్లాగ్ కంటిన్యూ చేయను, చూసా అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాము. అండ్ క్లైమేట్ చేంజ్ అయిపోయింది, చాలా అంటే చాలా వరస్టే ఉంది, చాలా టిప్స్ ఉన్నాయి చెప్తాను, అన్నీ అయిపోయిన వీడియో ఎన్నిలో చెప్తాను అన్ని టిప్స్, ఏమేమి చేయాలి ఏమేమి మిస్టేక్స్ చేయొద్దు అనేది. సో చలో గైస్ వెళ్దాం, ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఆ హోమ్స్ ఆ స్టేకి కాస్ట్యూమ్ జరిగింది, నేను చూసిన ఇక్కడ చూసిన కూడా వాటర్ ఫాల్స్ ఉన్నాయి, బాగున్నాయి వ్యూస్ చాలా బాగున్నాయి, చలో వెళ్దాం. సో గైస్ ఇదే రాంబాడ, ఇక్కడనే మొత్తం ఊరు మొత్తం కొట్టుకుపోయింది, సో ఎంత ఒక ఊరు ఉండే పెద్దగా చూసిన వాటర్ కంప్లీట్గా ఇక్కడ నుంచి కొట్టుకుపోయింది, అది వచ్చేసి కొత్త బ్రిడ్జ్ కట్టారు రీసెంట్గా, ఇది ఓల్డ్ బ్రిడ్జ్ ఇది, సో ఇదే గాయస్. యాక్చువల్లీ ఇక్కడ ఉండే వరదలు వచ్చేసి మొత్తం కొట్టుకుపోయింది, ఒక ఊరు ఊరు మొత్తం కొట్టుకుపోయింది, సో ఐ థింక్ యాక్చువల్లీ 16 kilometers అంటారు కదా, 16 kilometers, కానీ ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి 16 kilometers కాదు 22 kilometers అంటున్నారు, మేబీ లొకేషన్ రూట్ చేంజ్ అవ్వడం వల్ల అది 16 kilometers కాస్త 22 kilometers అయింది. బిఫోర్ వచ్చేసి దారి ఇట్లుంటుండే అంట, ఇట్లుండే బట్ లొకేషన్ వచ్చి ప్రజెంట్ ఇప్పుడు దారి వచ్చేసి అట్ సైడ్ రివర్ క్రాస్ చేసి అట్ సైడ్ నుంచి పోవాల్సి వస్తుంది, సో మేబీ అందుకే అదే రీజన్ ఏమో డిస్టెన్స్ పెరగడానికి. అక్కడనే ఆగిపోదాం అనుకున్నాం కింద, బట్ మన వాళ్ళు ఇంకా ట్రెక్ చేద్దామని చెప్పారు, ట్రెక్కింగ్ చేసుకుంటూ అయితే వస్తున్నాము, ప్రెజెంట్ వచ్చేసి చోటి రెండు చోట్ల దగ్గర అవుతున్నాము, బట్ వెదర్ వచ్చేసి -1 ఉంది ప్రెజెంట్, ఇప్పుడు కేదార్నాథ్ వెదర్ ఇక్కడ కూడా అలాగే ఉంది, చాలా అంటే చాలా షివరింగ్ ఉంది, అండ్ ప్రాపర్గా అన్నీ చేసుకోలేదు మేము, బట్ నడిచే కొద్దీ అంతగాము లైక్ చలి అయితే వేయట్లేదు, బట్ చాలా అలసిపోయాము, చూడాలి ఇక పైకి వెళ్దాము.
ఇంకా ఒక 6 కిలోమీటర్స్ అయితే ఉంది. 6 కిలోమీటర్స్ టెంపుల్ వస్తుంది. ఇంకొక 5 కిలోమీటర్స్ పోతే ఇంకా మనకు క్యాంప్స్ వస్తాయి. సో బేస్ క్యాంప్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ స్టే చేద్దాం అనేసి అనుకుంటాం. సో అది బేస్ క్యాంప్లో స్టే చేయాలా లేదంటే డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళాలా అనేసి అక్కడికి పోయినాక డిసైడ్ చేస్తాం. ఇట్స్ అబౌట్ 9. సో ఎంతో ట్రెక్కింగ్ చేసిన తర్వాత ఫస్ట్ టైం వస్తుంటే కొంచెం డౌన్కి ఉంది మొత్తము. సో అప్పటి పైకి ఎక్కి చాలా అలసిపోయాము. బట్ ఇప్పుడు చూస్తుంటే కొంచెం ఓకే, కొంచెం దూరం వరకు అయితే మేనేజ్ చేయొచ్చు, కొంచెం కిందికి వెళ్ళొచ్చు. దాని తర్వాత మళ్ళీ పోతే మళ్ళీ పైకి ఎక్కాలి. ఉంది ఇంకో 5 కిలోమీటర్స్ అది ఉంది. సో ఫైనల్గా 5 కిలోమీటర్స్ కంప్లీట్ చేస్తే కనుక కేదార్నాథ్కి రీచ్ అయిపోతాము. చూద్దాం ఏమైనా కానీ ఇక్కడ కంప్లీట్ చేద్దామనుకుంటున్నాము. యాక్చువల్లీ ఇట్స్ అబౌట్ 9:00. చాలా చాలా కూల్గా ఉంది వెదర్. -2 డిగ్రీస్ వరకు వచ్చింది. అసలు నడవలేకపోతున్నాము. జాకెట్ కూడా వేసుకున్నాను, ఇక ఇంతకు మించిన ఏం లేవు వేసుకోనికి. సో ఇవేం చెప్పాలంటే ఇది కూడా సరిపోదన్నమాట. ఈ చలి కూడా, ఈ జాకెట్ కూడా సరిపోవట్లేదు. సో గుడ్ మార్నింగ్ గైస్. యాక్చువల్లీ 2:50 అవుతుంది ఇప్పుడు, 2:57 ఎగ్జాక్ట్లీ. 2:15కి లేచాము. 2:30 వరకు వెళ్ళి స్నానం చేసుకున్నా. -6 డిగ్రీస్ యాక్చువల్లీ, -6 డిగ్రీస్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇది, ఎప్పుడు అలా చేయలేదు. ఇదిగోని -6 డిగ్రీస్ ఉంది, క్రేజెస్ ఎక్స్పీరియన్స్. ఇదిగోండి ఇలా హీటర్ పక్కకు వచ్చి మాట కూడా రావట్లేదు. యాక్చువల్లీ ఇప్పుడు వెళ్ళాలి, వెళ్ళి లైక్ మార్నింగ్ 5:00 అనుకుంటా, 5:00కి టెంపుల్ ఓపెన్ అవుతుంది. ఆ టైంలోనే లైన్ లైక్ క్యూ కడితే కనుక 3:00కి 4:00కి 4:00 మ్యాక్స్, 4:00కి క్యూ కడితే మనం 5:00 ఓపెన్ అవుతుందో 6:00 ఓపెన్ అవుతుందో అది ఎప్పుడు ఓపెన్ అయినా సరే వెళ్ళేసి ఫస్ట్ దర్శనం చేసుకోవచ్చు. సో ఫస్ట్ దర్శనంకి ఏంటంటే లైక్ కొంచెం ఎక్కువ సేపు కొంచెం స్పెండ్ చేయొచ్చు లోపల అనేసి చెప్పారు. స్పెషల్ దర్శనం, విఐపీ దర్శనం అయితే కాదు, ఇది నార్మల్ దర్శనమే. బట్ మన వాళ్ళు చాలామంది చెప్తున్నారు. సో చూద్దాం వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళిన తర్వాత అక్కడ క్లైమేట్ ఎట్లుందో, లైక్ మేము 3 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం మేము. సో ఇక్కడైతే 6 డిగ్రీస్ చూపిస్తుంది, -6 చూపిస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది సిచ్యువేషన్, అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. మీరు వ్యూ చూసారా బయట? చలో వ్యూ అయితే చూపిస్తాను. గైస్ దిస్ ఇస్ ద వ్యూ. యాక్చువల్లీ ఇది ఇక్కడే మేము టెంట్ ఉంటున్నాము, ఇక్కడ రెంట్ తీసుకున్నాము. ఇది వచ్చే దారిలోనే లైక్ ఇలా కింద నుంచి వచ్చాము మేము. ఇలా నుంచి పక్క నుంచి పైకి వెళ్ళాలి. ఆల్మోస్ట్ మేము పైన ఉన్నాము, జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలో మన క్యాంపింగ్ బేస్ క్యాంప్ ఉంటుంది, బేస్ క్యాంప్ దగ్గర అయితే ఉన్నాము. సో మీకు పైన చూస్తే స్టార్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? మొబైల్లో అయితే క్యాప్చర్ చేయడానికి ఆప్షన్ అయితే లేదు. ఒకటి ఒకే ఒక స్టార్ కనిపిస్తున్నాము, బట్ నాకు మాత్రం మల్టిపుల్ స్టార్స్, మొత్తం చుట్టూరంగా మొత్తం స్టార్స్ ఉన్నాయి పైన. అసలు క్రేజీ వ్యూ అసలు. సో పదండి గాయస్, పదండి. ఇప్పుడు మొత్తం లగేజ్ ప్యాక్ చేసేసుకొని కిందికి వెళ్ళిన తర్వాత మన ఇలా ఓనర్ వస్తున్నారు. సో అక్కడికి వెళ్ళైతే లగేజ్ అన్ని అక్కడ పెట్టేసాము, పెట్టేసి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. లెట్స్ గో గైస్. మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాము, టెంపుల్కి అయితే వెళ్తున్నాం ప్రజెంట్. చాలా చలిగా ఉంది, -6 డిగ్రీస్. 1 అవర్ బ్యాక్ -6 డిగ్రీస్ ఉండే, ఇప్పుడైతే చెక్ చేయలేదు ఎంత ఉందో. వెళ్తున్నాం పైకి అయితే. నాతో పాటు ఒక అతను అయితే ఉన్నాడు, ఫస్ట్ నాతో కలిసాడని చెప్పాను అతనే. ఇంకో 4 మెంబర్స్ వెనకాల ఉన్నారు. చాలా ప్రేమ సే బోలియ శంకర భగవాన్ కీ జై. హర హర మహాదేవ్, శివ గంగా, హర హర భోలే నమ శివ, నమ శివ, నమ శివ, హర హర భోలే నమ శివ. ఇట్స్ 5:20. ఇక కూడా సేమ్ ఆల్రెడీ చెప్పాను కదా,
సిక్స్ డిగ్రీస్ అండ్ మైనస్ సిక్స్ డిగ్రీస్. సో మేము 4 o'clock రెడీ అయిపోయేసి 3 o'clock ట్రెక్కింగ్ స్టార్ట్ చేసి 5 వరకు వచ్చినాము. మేమే ఫస్ట్ టైం అనుకున్నాము, బట్ కాదు గైస్, ఒక్కసారి చూడండి, కంప్లీట్గా లైన్ ఉంది, టోటల్ ఇక్కడి నుంచి అయింది, ఎంత క్యూ అంటారో, అండ్ కింది వరకు ఉంది. లైక్ ఎక్కడైతే మనకు ఓం సింబల్ ఒకటి పెట్టారు అక్కడ, లైక్ ఒక పెద్ద డిజైన్ ఉంది. సో అక్కడ నుండి ఫ్రమ్ ద బిగినింగ్, లైక్ ఎక్కడైతే మనకు టెంపుల్ అనిపిస్తుందో ఆ మెయిన్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి క్యూ కట్టారు. సో మేము మా నాకు లైక్ నా ఫ్రెండ్ కూడా అక్కడే ఉన్నాడు. సో చూడాలి అక్కడ నుంచి ఎక్కడానికి ఎంత టైం పడుతుందో. ఐమ్ థింకింగ్ ఇట్స్ కెన్ బి 2 to 3 hours అయితే పడుతుందని అనుకుంటున్నాను. అందుకే ఫస్ట్ వచ్చేసి కొన్ని గ్లిమ్స్ అయితే చూపిస్తున్నాను మీకు. చూడండి చాలా బాగుంది, ఇట్స్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఫీలింగ్ మ్యాన్, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత చేసిన ట్రెక్కింగ్ అనేవండి ఆ అలసట కంప్లీట్గా వెళ్ళిపోయింది, నా ఫీలింగ్ మచ్ బెటర్. సో కదండి నేను లైన్లో నిలబడతాను, చిన్న గ్లిమ్స్ అయితే ఇస్తాను, గ్లిమ్స్ తీసి మీకు చూపిస్తాను. సో చూడండి కేదార్నాథ్ ఫైనలీ 1 life 1 dream సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. చాలా బాగుంది వ్యూ అయితే, లైక్ 15th and 16th అయితే మనకు స్నోఫాల్ అయితే అయింది, బట్ ఇప్పుడైతే స్నోఫాల్ అయితే ఏమనిపించలేదు, వెదర్ అయితే చాలా కూల్గా ఉంది, బట్ స్నోఫాల్ అయితే ఏం లేదు. లైన్ మాత్రం చాలా పెద్దగా ఉంది గైస్, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. మా ఫ్రెండ్స్ వచ్చేసి ఇంకా బ్యాకే ఉన్నాను, సో నేను ఇక్కడ వ్యూస్ తీసుకోవడానికి అయితే ఆగిపోయాను, వాళ్ళు మాత్రం కిందనే ఉండిపోయారు. గైస్ ఆల్మోస్ట్ 5 o'clock నుంచి, ఐ థింక్ 4 o'clock నుంచి అయితే అందరూ లైన్లో నిలబడ్డారు. సో అడుగుదాం మన వాళ్ళని, అడిగేదాము, చాలా పెద్ద క్యూ అయితే ఉంది, మన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఒకసారి వాళ్ళని అడిగి అనుకున్నాం. బాయ్ అప్ప నామ్ రాహుల్, రాహుల్ చాలా అంటే చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. సో స్టే చేసి అయితే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి దర్శనంకి వచ్చారు. -4 అంటే -4 నే భాయ్, -6 -6 అదే కదా, మేము ఆల్రెడీ రికార్డ్ కదా, -6. సో -6 డిగ్రీస్ అయితే అందరూ రెడీ అయ్యి వచ్చారు ఇక్కడికి ఓన్లీ కేదార్నాథ్ దర్శనం కోసం. హర్ హర్ మహాదేవ్.
चलो गाइस एल्लाम इनका मंदिर है। हर हर महादेव, हर हर महादेव, हर हर महादेव। फाइनली दर्शनम అయితే కంప్లీట్ అయ్యింది। ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలంటే ఇక్కడ మేనేజ్‌మెంట్ అయితే కరెక్ట్ లేదు, మొత్తం నెట్టుకొని నెట్టుకొని పోతున్నారు। లైన్ వచ్చేసి కంప్లీట్ ఆ కిందికి ఉంది, డెడ్ ఎండ్। ఎంతైనా వచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు, ఆల్మోస్ట్ ఇప్పుడే ఒక 5-6 అవుంది కవర్ అయిపోయారు। అంటే నా కళ్ళ ముందు 5-6 అవుంది మెంబర్స్ దాకా ఉన్నారు, ఒక క్యూ లేదు। వాళ్ళని మెయింటైన్ చేయడానికి అసలు లైక్ ఎవరు లేరన్నమాట, ఎప్పటిదాలు నెట్టుకొని వచ్చేస్తున్నారు। అదంతా ఒకైతే అంటే లోపలికి ఎంట్రీ అయిన తర్వాత టెంపుల్లోకి ఎంట్రీ అయిన తర్వాత మనం టోటల్ 22 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసినాక అయినా అంత అలసట ఉండదేమో, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అది వేరే లెవెల్ ఉంది। అక్కడ లైక్ మేనేజ్మెంట్ కరెక్ట్ లేదు, దాన్ని నెట్టుకుంటూ నెట్టుకుంటూ పోతున్నారు, కొంచెం కూడా గ్యాప్ లేకుండా। ఫస్ట్ మేనేజ్మెంట్ ఉంది ఏంటంటే లోపల శివుని చూసిన తర్వాత ఒక్క 2 సెకండ్స్ అక్కడికి అక్కడ కూడా అంటే లైక్ పంపించేస్తున్నారు, కొంచెం కూడా సేపు కూడా ఉండనివ్వట్లేదు। లైక్ మనీ ఎవరిస్తే పంతులకి మనీ ఎవరిస్తే వాళ్ళకే ప్రొవైడ్ చేస్తున్నారు సర్వీస్, లైక్ మనీ ఇవ్వకపోతే కనుక అలా నెట్టేస్తున్నారు అంతే, ఫాస్ట్ ఫాస్ట్గా నెట్టేస్తున్నారు। స్పెషల్ దర్శనం ఉంటే కొంచెం ప్రిఫరెన్స్ ఉండొచ్చు, సో పోతే కనుక ఎర్లీ మార్నింగ్ 5000కి 5 మెంబర్స్ని అలో చేస్తారు, సో అదే బెటర్. అదైతే మనం ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి అంత రష్లో కాకుండా నీట్గా వేసి లోపల పోయి దర్శనం చేసుకోవచ్చు, ఆల్మోస్ట్ అక్కడ 10-15 మినిట్స్ ఉండొచ్చు అని చెప్పేసి అయితే చెప్తారు। ఏంటంటే ఆ దేవుని దగ్గర పోయినప్పుడు మాత్రం కొంచెం మంచి అనిపించింది, లైక్ టచ్ చేసే అంత ఫ్రీడమ్ అయితే ఉంది అక్కడ, లైక్ అంటే ఎవరిని వాళ్ళని పంపించేస్తున్నారు, బట్ గ్యాప్లో మనమైతే మంచి దర్శనం అయితే చేసుకున్నాము, చాలా బాగా అనిపించింది లోపల పోయినాక। ఓకే ఈ మేనేజ్మెంట్ ఒకటి కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ లోపల దేవుని దగ్గర పోయిన తర్వాత మనం క్రేజ్ అసలు అది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్, అది అది లోపలికి వచ్చి చూస్తే కానీ తెలియదు। అండ్ లోపల కెమెరాస్ అలా లేదు, మొబైల్ కానీ మొబైల్స్ లైక్ కెమెరాస్ ఏం యూజ్ చేయొద్దు, సో నేను అయితే ఏం యూజ్ చేయలేదు, ఏం క్లిప్స్ అయితే పెట్టలేదు। కేదార్నాథ్ దేవుడు ఎలా ఉంటాడు అని చెప్పి మనకు చాలా రీల్స్ చాలా మంది చేశారు, సో నేను మాత్రం పెట్టదలుచుకోలేదు, ఎందుకంటే మీరు ఇక్కడికి వస్తే కానీ ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఇక్కడికి వస్తే కానీ ఆ లైక్ ఆ ఫీలింగ్ అనేది మీకు ఉంటుంది। సో అంతే గైస్, ప్రజెంట్ అయితే బ్యాక్ సైడ్ టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉన్న బీమ్స్లో అయితే అయితే వచ్చాను, మీకు బీమ్స్ అయితే అయ్యా ఉంటుండొచ్చు, 2013లో ఫ్లడ్స్ వచ్చాయి, బ్యాక్ సైడ్ ఆఫ్ గ్లేషియర్స్ వస్తున్నాం కదా, లైక్ ఆ కొండల మీద లైక్ వర్షాకాలంలో ఐస్ మెల్ట్ అయిపోయి కంప్లీట్ ఒక పెద్ద గ్లేషియర్ అంతా కూలిపోయేసి ఇంత ఫ్లడ్స్లో వచ్చేసింది, వచ్చేసి మొత్తం కొట్టుకుపోయింది। కానీ ఆ టైంలో పైన నుంచి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, పెద్ద బండరాయి పెద్ద రాయి ఉంది, సో అది వచ్చేసి కొట్టుకుంటూ వచ్చేసి కరెక్ట్ దేవుని గుడికి బ్యాక్ సైడ్ వచ్చి ఆగిపోయింది, సో అది అక్కడ ఆగడం వల్ల వచ్చే వాటర్ ఫోర్స్ మొత్తము డివైడ్ అయిపోయింది, డివైడ్ అయిపోయి సపరేట్ సపరేట్గా వెళ్ళిపోయింది, అందుకే మన టెంపుల్ కూడా ఏం కాలేదు। ఇక్కడ వచ్చేసి అందరూ దాన్ని మన భీముడే పంపించాలని చెప్పేసి అని చెప్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు కట్టిన టెంపుల్ కదా, పాండవులు కట్టిన టెంపుల్ అది, సో వాళ్ళే పంపించారు అని చెప్పేసి అప్పటి నుంచి భీమసేన అయితే పేరు పెట్టారు। క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది, ఇట్స్ గోయింగ్ టు బి స్నోఫాల్, స్నోఫాల్ అవ్వబోతుంది గైస్, మీకు కనిపిస్తుంది లేదా వీడియోలో, కానీ స్నోఫాల్ చిన్న చిన్న పడుతుంది, చాలా చిన్న పడుతుంది, ఫస్ట్ ప్లేస్ దక్కింది మొత్తము, చాలా బాగుంది, ఇది కొంచెం హెవీ పడుతుందని వెయిట్ చేస్తున్నాము, పైన వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది, దీనికోసం అయితే చాలా ఎక్స్పెక్ట్ చేసాము, ఇక వచ్చినప్పుడు స్నోఫాల్ కావాలనేసి అవుతుంది అవుతుంది, కొంచెం కొంచెం పెరుగుతుంది స్నోఫాల్, వీడియోస్ పెడతాను చూడండి। ఫైనల్లీ గైస్ స్నోఫాల్ లైఫ్లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, వా క్రేజీ అసలు, ఇంకా పడాలనుకుంటున్నాను, చాలా తక్కువ అనిపిస్తుంది, ఇంకా పడుతుందేమో వెయిట్ చేస్తాను, ఆల్మోస్ట్ 20 మినిట్స్ అయింది ఇట్లా మీరు చూసిన తర్వాత, సో వెయిట్ చేద్దాం, ఇంకా హెవీగా పడుతుండొచ్చు, పడితే ఇంకా క్లిప్స్ పెడతా, లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇది, మొత్తం దడిసిపోతున్నాము, అందులో మనకు తెలుగు వాళ్ళు కలిశారు, చాలా హెల్ప్ చేశారు కొన్ని కొన్ని క్లిప్స్ తీయడంలో, ఫీల్స్ మచ్ బెటర్ గైస్. మీ పేరు కిట్టు, కిట్టు హైదరాబాద్ కదా అండి, కార్తీక్, కార్తీక్ మన ఇద్దరు హైదరాబాదే, మనల్ని మనకు లోపలే, సో ఎంజాయ్ చేసాం, చాలా ఎంజాయ్ చేసాం మూమెంట్ని, అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ అయితే ఎంజాయ్ చేసాం ఇక్కడనే, వాళ్ళు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు, నేను ఓకే బ్రో ఒక 2 క్లిప్స్ చాలు అని చెప్పినా కూడా కావాల్సిన ఇంకా లేదు బ్రో, ఇంకా తీస్తా ఇంకా తీస్తా అంటున్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు వాళ్ళు, సో దట్స్ ఇట్ గైస్,
ఐ థింక్ ఈ బ్లాగ్ ఇక్కడతో క్లోజ్ చేస్తాను.